యాక్చువల్గా నాకు అర్ధరాత్రి ఒక కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా అసిస్టెంట్ డైరెక్టర్కి ఫ్రెండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన వైఫ్ చనిపోయింది హాస్పిటల్లో, అపో హాస్పిటల్లో ఉందని. నాకు ఏం చేయాలి అర్థం కాల. తను చేసి నాకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ బట్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఎట్లా అర్జెంట్ అంటే నాకంటూ ఒక ప్రాబ్లం తెలిసింది, ఎలా స్పందించాలో తెలియలేదు. అంటే మనీ ఇచ్చేసేయచ్చు కానీ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎవరు వెళ్తారు, అక్కడ మాట్లాడతారు సంథింగ్ అని వెంటనే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ పేరు కాదంబరి గారు. అమ్మయ్యా ఒక ఆయన ఉన్నారు కదా అని వెంటనే అర్ధరాత్రి ఫోన్ కొట్టాను. నేను లిఫ్ట్ చేస్తారు లేదనుకుని తప్పని లిఫ్ట్ చేశారు. అన్నగారు ఇది ప్రాబ్లం, వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఇక్కడ హాస్పిటల్లో బాడీ బయటకు తీసుకురావాలి, ఇలా మనీ కట్టాలి, ఇట్లా చేద్దామంటే నాకు సరిగ్గా మీరు గుర్తొచ్చారంటే మీరే కంగారు పడకండి అంతా నేను చూస్తానని చెప్పి అలా ఆయన కొంతమంది నేను కొంతమంది ఇలా వేసుకుందాం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి అప్పుల గ్రూప్ కాబట్టి నాకు మొహమాటం వేసింది. అంటే చరణ్ గారికి చెప్పొచ్చు అని కొంచెం మొహమాట పడ్డాను. మళ్ళీ బాగుంటుందా ఇలాంటి ప్రాబ్లమ్ ఉందని తీసుకెళ్ళడం, ఏదో మనమే సాల్వ్ చేద్దామా అనుకున్న పరిస్థితిలో. మరి ఎలా తెలిసిందో, మేబీ నేను అక్కడ ఒక ఆయన సూపర్వైజర్ని కాంటాక్ట్ చేశానని తెలిసింది, అన్నగారు అక్కడ అడుగుతానని తెలిసింది, చరణ్ గారికి బెటర్ తెలిసింది. తెలిసి ఆయనే ఫోన్ చేసి పొద్దున్నే, ఏంటి నువ్వు ఎక్కడేదో మీ అసిస్టెంట్ ఎవరో వైఫ్ అక్కడ ఉందంట కదా, నేను మొత్తం నేను మనీ కట్టేస్తున్నాను వెంటనే తీసుకెళ్ళిపోమని చెప్పండి అని వెంటనే తను ఫోన్ చేయడం జరిగింది. అంటే ఇన్సిడెంట్ ఎలా ఉన్నా కానీ మొట్టమొదట ఒక బాధ కలిగింది అంటే నా వెంటనే గుర్తొచ్చింది నా ఫ్రెండ్స్ కాదు, లేకపోతే నా చుట్టూ వాళ్ళు కాదు, ఇంకెవరు కాదు, కాదంబరి గారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి నేను అది ఆయన నా గురించి సెట్లు తెలిసిన తర్వాత, అంటే కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే చాలా ఈజీగానే ఉంటుంది కానీ ఎప్పుడు మనమే హెల్ప్ చేయలేం కంటిన్యూస్గా. ఏమో అది కంటిన్యూ అంటే కరెక్ట్గా దిల్లర్ గారు చెప్పినట్టు ఎవరు కరెక్ట్గా తెలియట్లేదు, దాన్ని మనం కనుక్కోలేం, ఇది నిజమైన బాధ, ఇది కరెక్టా కాదని చాలాసార్లు మోసపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని ఫైండ్అవుట్ చేయలేం, మనం చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక వ్యక్తి పూనుకుని నేను చెప్పాను. అంటే అసలు ఒక 10,000 25,000 చాలామంది ఉంటాం, చాలామందికి ప్రాబ్లం కానే కాదు. ఆయన ఒక గ్రూప్ ఫామ్ చేసి అంటే ఒక వ్యక్తికి కనీసం అంటే ఒకేసారి 5 lakhs హెల్ప్ చేయాలన్నా ఈజీ అయిపోతుంది అనమాట. ఒక 500 members ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 10,000 వేసుకున్నారనుకోండి, ఏమో ఈజీగా అయిపోతుందిగా. అంటే అవి ఒక 100 members అంటే ఒక్కొక్కరు 5,000 members వేసుకున్నా ఒక 500 members వాట్సాప్ గ్రూప్ ఉంటే కనుక ఎంతోమంది ఈజీ హెల్ప్ చేయగలమన్నమాట, చాలా ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఒక ఇలాంటి సంస్థను స్టార్ట్ చేయడం, ఇలాంటి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ని దృష్టిలో పెట్టుకుని అందరూ బాధలు తీర్చడం రెడీగా ఉండడం, బికాజ్ మీరు ఊంటే అందరూ హెల్ప్ చేయడం రెడీ. మిత్రులు గారు చెప్పిన మిత్రులు గారు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ నేను కానీ ఎవరైనా కానీ ఇది ప్రాబ్లం అంటే అందరూ రెడీ. కానీ ముందు ఒకరు పూనుకునే వాళ్ళు ఉండాలి కదా, ఆ మనసు ఉండాలి కదా. అలాంటి మనసు మీకు ఇచ్చినందుకు, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు, అందరూ హెల్ప్ చేసినందుకు అన్నగారు మీకు పాదవందనాలు నిజంగా, థ్యాంక్ యూ. కానీ రాజుగారు లోపల ఏం ఫీల్ అవుతుంది తెలిసి మీరు ఇక్కడ నాకేమో సన్మానం పెట్టేశారు, సారీ రాజుగారు ఏమనుకోవద్దు, మేము వీళ్ళందరూ వచ్చినట్టున్నారు. అండ్ థ్యాంక్స్ అండి ఇలాంటి కార్యక్రమాలు అందుకు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.